నమస్తే, వెల్కమ్ టు వాయిస్ టుడే న్యూస్. నేను గోపీకృష్ణ. ఇక అప్డేట్ చూస్తే, పలు పార్టీలకు చెందిన ఎంపీల ఆందోళనలతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. తెదేపా, తెరాస, అన్నా డిఎంకే సభ్యుల ఆందోళనలతో మొదటి రోజు ఉభయ సభలు అట్టుడికి పోయాయి. ఉదయం నుండి రెండుసార్లు వాయిదా పడిన లోక్సభ తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలని తెదేపా, రిజర్వేషన్ల కోటా పెంచాలని తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత పెద్ద ఎత్తున దళితులు, మైనారిటీలకు సంఖ్యలు వేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించలేని కేసీఆర్ అదే రైతుల చేతికి సంఖ్యలు వేసి దేశద్రోహం కేసులు పెట్టించారని ఆరోపించారు. మాకు మిర్చి సరైన రేట్లో కొనుక్కోవాలంటే, ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఆ గిరిజన రైతులకి సంఖ్యలు బేడీలేసి దేశద్రోహ కేసులు వేసి జైల్లో పెట్టింది ఈ కేసీఆరే. అసలు సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. జైల్లో పెట్టే విషయం, కేసుల్లో పెట్టే విషయం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది దళితులని, గిరిజనులని, పిసిలని, మైనారిటీలని కేసులు పెట్టి జైల్లో పెట్టింది కేసీఆరే. ఈరోజు విచిత్రంగా ఆయన మాటలు, ఆయన ఏదో పెద్ద ఫెడరల్ ఫ్రంట్ పెడతారట. నాలుగేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, థర్డ్ ఫ్రంట్ అంటూ అర్థం లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారని, కేవలం కాంగ్రెస్ చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుండి స్పందన రావడంతోనే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా, నాలుగేళ్ల తర్వాత ప్రజలను ఆదుకోవడంలో, ప్రజలకి మేలు చేయడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి. ఆ అంశాలను మేము ప్రజల్లోకి లోతుగా తీసుకుపోవడానికి
మా యాత్ర మొదలు పెడితే తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి వారి పర్ఫార్మెన్స్ నాలుగేళ్ల మీద చర్చ డిబేట్ జరపడానికి మేము ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏదో కొత్త కొత్త వింత వింత మాటలు మాట్లాడుతున్నాడు. ఇదేదో ఫెడరల్ ఫ్రంట్ పెడతాడట, ఇదో జాతీయ స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేస్తారట. పూర్తిగా నాలుగేళ్ల తన వైఫల్యాలని కంప్లీట్ గా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలని మోసం చేసిన పెద్ద మనిషి ఈరోజు అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లో పాత్ర పోషించే విషయం మాట్లాడుతున్నాడు. బీసీలకు చట్టసభలతో పాటు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఉపయోగించుకుంటున్నాయి తప్ప వారి సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. బీసీ శంఖారావాన్ని మహబూబాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50% టికెట్లు ఇవ్వని పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు మనలో మన జిల్లాలో ఇంకా ఐక్యతమై రాబోయే రోజులలో రాజ్యాంగాన్ని మార్చేటువంటి స్థితిలో మనం ఉన్నాం అన్నా. మరిపడ మండల అధ్యక్షుడు మనం ఈ రోజు నుండి కాదు ముఖ్యమై సహాయ సహకారాలు మా తోడ్పాటు సీనియర్ యాకన్న సత్య మన యొక్క విధి విధానాల గురించి మనం చెప్పినట్లయితే వాళ్ళు రాబోయే రోజు 5-10 ఉన్నటువంటి శాతాన్ని అగ్ర ఉన్న రాజ్యాలు రాజ్యాధికారం చేసుకొని వాళ్ళను వాళ్ళకి మరియు జిల్లా బీసీల ఐక్యత అనేది బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే హైదరాబాద్ తరగతి. ఈరోజు మనం ముందుకు పోగలుగుతాం కాబట్టి మీరంతా మీ సహాయ సహకారాలు అందించాల్సింది కోరుకుంటూ మీటింగ్ లో కూడా వెనక్కి వస్తున్నారు. మీతో అందరూ ముందు వచ్చారు కానీ కూడా కట్టమించే బీసీ ఉద్యమం మళ్ళీ పునరాప్రారంభం కావాలి. ఈ మానుకోట గడ్డ మీద నుంచి బిడ్డ రాజకీయ పార్టీలారా ఈ రోజు ఈ మానుకోట గడ్డని చర్చనిస్తున్నాం. మేము ఓటు చేసే యంత్రాలు కాదు, మీకు జిందా బదులు కొట్టే కార్యకర్తలు కాదు, మీకు రాజకీయ ఊడిగం చేసే బానిసలు కాదు. మేము కూడా పారిత్రమైతాం. మేము ఎంతో మాకంతా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నిలదించవలసిన అవసరం ఉంది. మాకెక్కువ వద్దు అగ్రకులాల జనాభా మాట వద్దు, అగ్రకులాల మాట ఉండవద్దు, అగ్రకులాల రాజకీయ అవకాశాలు వద్దు. 50% మనం ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 50% మనకు వాట కావాలి. అందుకోసమే ఈ మారుకోట గడ్డల నుంచి డిమాండ్ చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు బీసీ పాలసీ ప్రకటించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు కేంద్రంలో కుక్క నక్కలకి దేశంలో కుక్కలు ఎన్నున్నాయి, నక్కలు ఎన్నున్నాయి, పురులు ఎన్నున్నాయి, లెక్కలు ఉన్నాయి. కానీ బీసీలు ఎంతమంది ఉన్న లెక్కలేదు. ఎంత విడ్డూరం అంటే చెప్పుకునే సిగ్గుపోతుంది. ఈ బీసీలను నిజానికి ప్రజలు ఎంత అంచివేస్తున్నారంటే 2011 లెక్కలేసి ప్రకటించడానికి 7 సంవత్సరాలు పడుతుందా? సిగ్గుండాలి కేంద్ర ప్రభుత్వానికి అసలు గుర్తుండాలని అడుగుతున్నాం. 7 సంవత్సరాలు కూడా మీరు తీసిన లెక్కలు ప్రకటించకపోతే ఎక్కడ న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. 50% రాజకీయ టికెట్ ఇచ్చినటువంటి పార్టీలనే గ్రామాలలో గెలుస్తుంది తప్ప 50% పార్టీలు టికెట్ బీసీలకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూస్తే 2012 ఏ పార్టీ అయితే జనాభా తామస ప్రకారం టికెట్ ఇవ్వదు ఆ పార్టీలను శంకరగిరి మాన్యాలు పెట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. ఈ రాష్ట్రంలో చెప్తున్నాం మాకు జనాభా తామస ప్రకారం బీసీలు ఏమైనా బిచ్చగాలనుకుంటారా? అయ్యా పిచ్చా నేను ఎన్నిసార్లు అడిగా, నా తాత అడిగే చచ్చిపోయా, నా తండ్రి అడిగే చచ్చిపోయా, నేను కూడా అడిగా. ఇక మేము పిచ్చగాలం కాదు, యాచించడం కాదు, బీసీలు శాసించి తీసుకుంటారని చెప్పి సదనం గుర్తు చేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీల ఖచ్చితంగా బీసీ ఉద్యమం నడుస్తుంది.
జెండాల ఖచ్చితంగా బీసీ ఉద్యమం నడుస్తుంది. ఈ బీసీ జెండాను రూపొందించి మెడ మీద బీసీ జెండా వేసుకుని ఎత్తిన జెండా చిచ్చకుండా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ మీద బీసీల జెండా ఎగిరేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లె తిరుగుతాం, గడప గడప తిరుగుతాం, ఇంటింటికి తిరుగుతాం. హైదరాబాద్ శేర్లింగంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సైబర్ షటిల్ బస్సులను ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పిన డీసీపీ, ప్రతి ఒక్క ఉద్యోగి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసి ఎండీ సహా ఏసీపీ జయరాజు తదితరులు పాల్గొన్నారు. Thank you. దీనికి ముఖ్య కారణము టీఎస్ఐసి చొరవ తీసుకొని ఎస్ఎస్సీ వాళ్ళు యాక్టివ్గా దీనికి పాటిస్తారు. ఈరోజు మూడు షటిల్స్ అవసరమని గుర్తించి ఈరోజు వీటిని ఫ్లాగ్ ఓవర్ చేయడం అనేది చాలా ఒక ముఖ్యమైన అంశం ఇది హైదరాబాద్ ఐటీ కార్పొరేషన్లో. దీనివల్ల చాలా వెహికల్స్ ఏవైతే అదేవిధంగా యాక్సిడెంట్ కూడా తగ్గుతుందని భావిస్తున్నాం. ఈరోజు మూడు షటిల్స్ ఏవైతే ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి, మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ వీటిని ఉపయోగించి రోడ్డు తగ్గిపోయినంత వరకు వెహికల్స్ వాళ్ళ ఓన్ మొబిలిటీ తగ్గించి షటిల్స్ని ఉపయోగించాలని మా ప్రార్థన. దీనివల్ల వాళ్ళకి పర్సనల్గానే కాకుండా ఇండస్ట్రీకి కూడా చాలా లాభం ఉంది. ట్రాఫిక్కి సంబంధించి మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు మీద కండిషన్ తగ్గుతుంది, చాలా వరకు యాక్సిడెంట్ కూడా దీనివల్ల నియంత్రించగలిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రండి? ఇది మూడు కారిడార్స్ ఉన్నాయి. ఒకటేమో మాధవపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇమేజ్ హాస్పిటల్ మల్లకిరి మాధవపూర్ వస్తుంది. రెండోదేమో ఎంఎంటిఎస్ టు వేవ్ డ్రాప్ ఒకటి, ఇంకొకటి ఎంఎంటిఎస్ ఫ్యూచర్లో ఈ బస్సులో సర్వీసెస్ సంఖ్యను పెంచే అవకాశం ఏమైనా ఉంది? మేమైతే దీన్ని పబ్లిక్ ఎంతవరకు దీన్ని ఉపయోగించి ఆదరిస్తారో దాన్ని బట్టి దీని పెరుగుదల కూడా ఉంటుంది. నా లెక్క ప్రకారం అయితే కనీసం ఒక 2 ఇయర్స్లో ఇది 15 నుంచి 30 వరకు అయితే మంచిదని. ఇక మరోవైపు హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగోజీగూడలో ఓ దొంగ రెచ్చిపోయాడు. విజయపుర కాలనీలో నివాసముంటున్న వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు అడ్డుకోబోయిన వెంకటేష్ సహా 9వ తరగతి చదువుతున్న ఆయన కుమార్తె శ్రావ్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఉలుక్కిపడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎప్పుడన్నా చూసిరా అతని మీకేమో ఐడియా ఉందా? లేదు నాకు ఐడియా లేదు. మరి ఇద్దరు ఉన్నాము, సినిమా సీక్రెట్ ఉన్నాయి. మీరు ఏం పని చేస్తారు? నేను ఇక్కడ ఆఫీస్లో ఏజెంట్, సేల్స్ సేల్స్మెన్. ఎట్లా? ఇక్కడ ఏజెన్సీ ఉంది కర్మాట్లో. కర్మాట్లో ఏజెన్సీ ఉంది డిస్ట్రిబ్యూషన్. ఆంటీ 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 ఏమో ఏమైంది అని అరుస్తూనే ఉంది.
నేను ఆంటీ ఆంటీ అని రండి ఆంటీ దొంగలు దొంగలు అంటేనే ఉన్నా వాళ్ళు బయటకు వద్దాం అంటే వాళ్ళు తలుపులు పెట్టిండ్రు. నేను మళ్ళీ నన్ను పట్టుకుని పోని అయ్యా ఇక్కడ నవ్వని అడవని మనం మన వైపు దొరికినని నేను చేపట్టుకొని కింద మెట్ల వరకు పట్టుకున్నాను. కింద మెట్ల వరకు ఉరికిండు. ఇక నన్ను పట్టుకున్న పట్టుకొని ఆంటీ వాళ్ళు ఇంటికి ఎంతకు వచ్చి మళ్ళీ ఆ డోర్ తీసిన డోర్ తీసేసాక వీళ్ళందరూ వచ్చి వాళ్ళ పిల్లలందరూ బయటకు వచ్చి అప్పటిలోనే పాడిపోయాడు. ఎవరు గాయమైనా అమ్మ? మా ఆయనకి చిన్న పెద్ద పాపకి 9th క్లాస్ అమ్మాయికి. 9th క్లాస్ అమ్మాయికి ఇక ఇట్లా దాటింది. మా ఆయనకి బాగానే ఇట్లా మంచి చాలా ఇక మళ్ళీ ఇట్లా 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 ఫైటింగ్ చేసాడు కదా మొత్తం చాకు. ఇంత పెద్దగా ఉంది, బాగుంది, హైట్ ఉన్నాడు, బ్లాక్ ఉన్నాడు. ఈ లైట్ వేసినాక ఇంక అప్పుడు వెళ్తురు చూసినా బ్లాక్ ఉన్నాడు. హెయిర్ మొత్తం ఇదంతా హెయిరే ఉంది, ఇట్లా కర్లింగ్ కర్లింగ్ హెయిర్స్, హెయిర్ ఫుల్ అది విగ్గా హెయిర్ అవుతాడు. మీరు బయటకి ఏం రాలేదు? బండి మీద మామూలుగా ఎక్కడ దొరికిండో నేను కిందికి పోలేదు. అయ్యో కనిపించదు వాడు ఎక్కడ దొరికిండో ఏమో అసలు భయం అయింది చెప్తున్నా కదా. ఆడి వరకు అప్పుడు మెట్ల లాస్ట్ మెట్ల వరకు పోయినాము ఇంకా ఆడికి ఇక వద్దా వెళ్ళి నువ్వు రాను సపోర్ట్ చేయకుండా అని చెప్పి నన్ను చేయబట్టుకొని గుంజుకొచ్చినా. మళ్ళా నోరు నెలుతాడు ఏం ఎత్తాడు చక్కగా అట్ట నీళ్ళు అడ్డాడు కాకపోతే ఏం పోలేదు ఏం రాలేదు. వాడు అట్లా తీసిండు ఇట్లా వచ్చి ఇట్లా పట్టుకొని ఇక తీసే నిలబడ్డాడు. మా పెద్ద పాప ఈయనది ఈయన నేను మా చిన్న పాప ఇట్లా లైన్గా వండుకున్నాం అంతే. ఇట్లా ఏమన్నా అడిగిండా ఇట్లా గోల్డ్ ఏది అడగలేదు ఏమంటలేడు. ఇక ఇట్లా వచ్చి ఇట్లా నిలబడ్డాడు కూడా అంతే స్టేచ్ లాగా నిలబడి చూస్తున్నాడు కట్టి చూస్తున్నాడు మమ్మల్ని. నేను మెలకుతోటరు నేను మెలకుతో లేను ఎందుకు మెలకొచ్చిందో ఆ దేవుడేదయ్యా అసలు నాకు అర్థం కావట్లే. నాకు ఇట్లా వండుకున్నా కదా ఇట్లా ఇట్లా చూసా ఎందుకు వచ్చి ఇక్కడ చూడగానే అక్కడి నుంచి ఎత్తులు వచ్చింది ఎత్తు చూసా కానీ చాపడుకుని వెళ్ళాడు. ఇవన్నీ దొంగ 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 లేపినా ఈయనది లేకపోతే దొంగ నాకు ఇట్లా చేసిండు. ఆయన అసలు ఏం చేసిండు ఏం ఫైటింగ్ చేసినా ఆయనకి ఏం అర్థమవుతుందంట. మా ఆయన మాకు ఇప్పుడు దాకా నేను పోయి అడిగితే ఏమండి ఎంతగానో ఫైటింగ్ చేసినావు అంత అని అంటే అసలు నాకేం అర్థమవుతుంది. ఏం పేరమ్మా సార్? మా పారిపల్లి వెంకటేష్. ఏం చేశాడు? సేల్స్ ఎగ్జిక్యూటివ్ హిమాలయ. పాప పేరు? శ్రావ్య, 9th క్లాస్. ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఇచ్చిన హామీపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ కసరత్తు ప్రారంభించింది. ఓవైపు పార్లమెంట్ బయట లోపల ఎంపీలు ఆందోళనను నిర్వహిస్తూ ఏపీ సమస్యలపై పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీకి అండగా నిలవాలంటూ చంద్రబాబు రాసిన లేఖలను విపక్ష పార్టీల సభ్యులకు టీడీపీ ఎంపీలు అందజేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ స్థాయి పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. విభజన చట్టం హామీలు, కేంద్రం నుండి వచ్చిన నిధులు, హోదా ప్యాకేజీ మతలబును లేఖలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజలు పార్టీ కేడర్ మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో ఎంపీలు పట్టుబట్టినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రియోర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ ఆంధ్రప్రదేశ్ రియోర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ ఏపీ 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 స్పీడ్ ఆంధ్రప్రదేశ్ రియోర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ ఆంధ్రప్రదేశ్ రియోర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ ఆంధ్రప్రదేశ్ రియోర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ వి వాంట్ జస్టిస్.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో ఆందోళన చేపట్టిన వైసీపీ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనలో భాగంగా పార్లమెంట్ స్ట్రీట్ నుండి కేంద్ర హోంశాఖ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకొని వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై మోటార్ సైకిళ్లపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను నేటి నుండి అమల్లోకి తెస్తున్నట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. దీన్ని అతిక్రమించిన వారికి 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ప్రమాదాలు జరిగే సమయంలో హెల్మెట్ లేకపోవడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నందునే ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజల్లో హెల్మెట్ ధారణ వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ట్స్ కళాశాలల నుండి 7 రోడ్ల కూడలి వరకు మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అన్న ప్లకార్డులు నినాదాలతో సిక్కోలు నగరం మార్మోగింది. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్తో పాటు ఎస్పీ త్రివిక్రమ్ వర్మ, రవాణా శాఖ కమిషనర్ శ్రీదేవులు కూడా ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ జిల్లాలో సాయంత్రం 3 నుండి రాత్రి 9 వరకు యాక్సిడెంట్లు అధికంగా జరుగుతున్నాయని, అలాగే ఈ యాక్సిడెంట్లన్నీ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికే జరగటం, అందులో జేఆర్పురం, రాజాం, పలాస, నర్సన్నపేట జాతీయ రహదారులపై అధికంగా జరుగుతున్నాయని గుర్తించామన్నారు. అందుకోసం నేటి నుండి జాతీయ రహదారిపై హెల్మెట్ పెట్టుకోని వారికి 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే మార్చి 15 తర్వాత నగరంలో కూడా హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తామన్నారు. కానీ ఫ్రెండ్స్ని పిక్ చేసి వస్తుండగా ఇన్సూరెన్స్ కూడా ఇంకా ఉంటాయి, మీకు తెలియటం లేదు, చేతిలో బండి ఉంటుంది,
యాక్సలరేటర్ ఇస్తే అనుకుంటున్నాను. నమస్కారం. చూసారా ఈ అబ్బాయి ఎంత బాధపడుతున్నాడో, వాళ్ళ తమ్ముడు చనిపోయి. వేదికను అలంకరించిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, గారు ఈ టాపిక్ గురించి ఎవరు ఎన్ని గంటలైనా మాట్లాడగలరు. ఈ రోజున ఆసన్నమైంది. మరి గత సంవత్సరం మే నెల నుంచి మరి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయం మెయిన్ యాక్సిడెంట్స్ యాజ్ వెల్ యాజ్ డెత్స్ తగ్గించుకో. మాకు వెళ్ళిపోగలుగుతా ట్రైన్లోకి వచ్చేస్తున్నాను. హెల్మెట్ ర్యాలీ జిల్లా అంతా కూడా కండక్ట్ చేశాం. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, సర్కిల్ పరిధిలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎన్ఈటీసీ చేయడం జరిగింది. మనము మేజర్ పోలీస్ స్టేషన్స్, 6 పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేశాం. జేఆర్పురం, హెచ్చర్ల, శ్రీకాకుళం రూరల్, ట్రాఫిక్, కోటబొమ్మాలి, తర్వాత రాజాం పోలీస్ స్టేషన్స్. మన జిల్లాలో ఈ 6 పోలీస్ స్టేషన్స్లో మ్యాక్సిమం డెత్స్ ఫస్ట్ 6 పోలీస్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత మ్యాక్సిమం యాక్సిడెంట్స్, 65% యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్స్లో 3 నుంచి 9 వరకు, సాయంత్రం మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి హైవే మీద 500 రూపీస్ ఫైన్, ఈ ట్రాన్స్పోర్ట్ కమిటీలో డిసిషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ హైవే మీద మోటార్ సైకిల్స్ వితౌట్ హెల్మెట్ వెళ్తే 500 రూపాయలు జరిమానా వేస్తుంటాము. అంటే వాళ్ళకి డబ్బు అక్కడ తీసుకోవడం జరగదు, మీకు మీ సేవలో వెళ్ళి కట్టాల్సి వస్తుంది. ఈ చలాన్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మార్చి 15వ తారీఖు తర్వాత టౌన్లో కూడా దీన్ని, ఈ యొక్క ఏదైతే ఉందో హెల్మెట్ దీని గురించి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. 500 రూపాయలు ఈజీ కట్టేస్తామంటే మరి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు పోగొట్టుకుంటామంటే మనం చేయగలిగింది ఏం లేదు. 3 సార్లు ఫైన్ కట్టి 4వ సారి కూడా చేయకపోతే లైసెన్స్ సస్పెండ్ చేస్తాం. లైసెన్స్ సస్పెండ్ చేస్తే బైక్ నడపలేడు కదా. సో ఏదైనా కూడా వాళ్ళ భద్రత కోసమే చేసే చర్యలన్నీ. సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 8న జరగబోయే బొడ్రాయి పునఃప్రతిష్టలో భాగంగా 3వ రోజు బొడ్రాయి నాభిశిల ముత్యాలమ్మ ఊరేగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్ అధ్యక్షులు కేఎల్ఎన్ ప్రసాద్ గౌడ్, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగిల అంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వాయిస్ టుడే.